वजीर आईटीओ सनत केटी रामाराव की जानिब से मरकजी हुकूमत की तरफ से बुनकर्स पर 5% GST लागू करने के खिलाफ बुनकर से ख्वाहिश की गई थी कि वो मरकजी हुकूमत के इस इकदाम के खिलाफ पोस्ट कार्ड मुहिम चलाएं। इस सिलसिले में आज निजाम कॉलेज तक जुबली पोस्ट ऑफिस तक एक रैली निकाली गई। इस रैली में TRS के अराकीन कानून साज काउंसिल L रमना वानी देवी और दीगर ने इसमें शिरकत की। తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్దలు కేసీఆర్ గారు ఆ ఉద్యమ సమక్షం మాటకు అనుగుణంగా చేనేత వస్త్ర పరిశ్రమను కాపాడుకోవాలని అనేక విధాలుగా ముందుకు వచ్చి ఉన్నటువంటి అప్పులను మాఫీ చేసి తిరిగి పథకాలను ప్రవేశపెట్టి థ్రిఫ్ట్ ఫండ్ ఇవ్వడం వల్ల ఒక 100 కోట్ల రూపాయలు 3 సంవత్సరాల క్రితం కరోనా కోవిడ్ బారిన పడినటువంటి చేనేత కార్మికులకు 26,000 కుటుంబాలకు అందుకున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా సబ్సిడీలు ఇవ్వడం వల్ల నూలు రసాయనాలు కొనే పరిస్థితి, దానికి తోడుగా ప్రొక్యూర్మెంట్ చేయడము, ప్రొడక్షన్ ప్రోగ్రామ్ ఇవ్వడము, పేమెంట్లు చేయడము, దానికి అనుగుణంగా నేతన బీమాతోని వాళ్ళకు ధీమా కల్పించుకుంటూ ముందుకు పోతుంటుంటే కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి వివిధ పథకాలను ఒకవైపున జీరో జీఎస్టీ డిమాండ్ చేసిన సందర్భంలో 5% జీఎస్టీ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలన్నీ కూడా కాస్త కుస్త లబ్ధి పొంది చేనేత కార్మికుల యొక్క జీవన విధానం కొనసాగేటువంటి పరిస్థితి, అందులో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నటువంటి థ్రిఫ్ట్ ఫండ్కు నిధులు ఆపడం జరిగింది. అదేవిధంగా ఐసిఐసిఐ లాంబార్డ్ హెల్త్ స్కీమ్ ఉండే అది తొలగించడం జరిగింది. మహాత్మా గాంధీ బుంకర్ బీమా యోజన ఉండే అది కూడా ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి హైల్ అడ్వైజరీ